ఇస్లాం వివేక హత్య కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎపిసోడ్ లో ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి వైద్య చికిత్స కూడా కొనసాగుతుంది. తన ముందస్తు బెయిల్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో విచారణకు వచ్చే వరకు కూడా సిబిఐ అధికారులు వేచి చూడాలంటూ కూడా కోరారు. అన్నదే తీయాల్సింది చూడ అమ్మలేదా తన ముందస్తు బెయిల్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో విచారణకు వచ్చే వరకు సిబిఐ అధికారులు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా అవినాష్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై మరికొద్ది సేపట్లో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు వెల్లడించే నిర్ణయం ఆధారంగా అవినాష్ విషయంలో సిబిఐ అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. బాబు సెలవు తీయద్దండి ఎవరు కడప జిల్లా నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు భారీగా కర్నూలుకు చేరుకుంటున్నారు. ఇప్పటికే వందలాది మంది కూడా ఆసుపత్రి పరిసరాల్లో చేరుకొని అక్కడ హడావుడి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్ లో సిద్ధంగున్నారు. మధు, గంట గంటకి ఏమవుతుందో, అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేస్తారా, ఇదే ఇప్పుడు చాలా మందిలో ఉన్నటువంటి డౌట్. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా నుంచి చాలా మంది కూడా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుని మరి కర్నూలు టౌన్ కు చేరుకుంటున్నారు. అవినాష్ రెడ్డి ఉన్నటువంటి హాస్పిటల్ వద్దకి ఒక్కొక్క వేలాది మంది కార్యకర్తలు కావచ్చు, అవినాష్ అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ కర్నూలు టౌన్ ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. వీళ్ళందరూ కూడా సిబిఐ అధికారులు కర్నూలు టౌన్ లోనే తిష్టవేసి ఉండడంతో ఏ క్షణంలోనైనా సరే అవినాష్ ను అరెస్ట్ చేయవచ్చు అని అనుకుంటూ నిన్న కూడా నిన్న హై టెన్షన్ డ్రామా అంతా కూడా కొనసాగింది. ఈ రోజు సెకండ్ డే ఏం జరగబోతుంది అంటూ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటిగా చేరుకుంటున్నారు. అయితే సిబిఐ అధికారులు నిన్న అక్కడే ఉన్నటువంటి సిబిఐ అధికారులు ఒక బృందం హైదరాబాద్ కు రావడం, మరొక బృందం కూడా హైదరాబాద్ కు ఒక బృందం వచ్చేసిన తర్వాత ఇంకొక నెక్స్ట్ బృందం కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినట్టుగా సమాచారం అయితే అందుతుంది. మరి ఏం చేయబోతున్నారు, నిన్న 8 గంటల పాటు జిల్లా ఎస్పీతో చర్చలు జరిపినటువంటి సిబిఐ అధికారులు ఈ రోజు ఎటువంటి ఈరోజు సుప్రీంకోర్టులో అవినాష్ దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ బెయిల్ పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టు వినేలాగా తనకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అది కూడా విచారణకు రాబోతుందో, విచారణకు వచ్చిన తర్వాత ఎటువంటి తీర్పు రాబోతుంది, అది ఆ తీర్పు వచ్చిన తర్వాత సిబిఐ అధికారులు చెప్పబోతున్నారా లేకపోతే దానికంటే ముందు సాక్షన్ దగ్గర దిగబోతున్నారా, ఈ వీటన్నిటికీ కూడా ఈరోజు మధ్యాహ్నానికైతే ఒక హుంస పడే అవకాశం ఉంది. మధు, ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ కూడా జరగనుంది కదా, ఎలాంటి తీర్పు అంటే సుప్రీంకోర్టులో ఈ రోజు అంటే నిన్న కూడా ఏదైతే సిబిఐ అధికారులు కర్నూలు చేరుకొని అరెస్ట్ చేస్తాము అంటూ కూడా ముందస్తుగా చేస్తారు అనే భయంతో కూడా సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేశారు ముందస్తు బెయిల్ కోసం. నిన్న సుప్రీంకోర్టు దాన్ని కూడా తిరస్కరించింది. ఈ రోజు ఎలా ఉండే అవకాశం ఉంది? నిన్న దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ ని సుప్రీంకోర్టు స్వీకరించలేదు, అదే విధంగా తిరస్కరించలేదు. వాళ్ళు ఒకటే, ఈ రోజు మీరు వెకేషన్ బెంచ్ ఏదైతే ఉందో ఆ వెకేషన్ బెంచ్ కి వెళ్ళాలంటే ముందుగా దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి, కాబట్టి రిజిస్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు.
రిజిస్టర్ ఒకవేళ దాన్ని కేటాయిస్తే అంటే బెంచ్ కు కేటాయిస్తే అప్పుడు విచారించవచ్చు అని చెప్పడంతో ఈ రోజు రిజిస్టర్ దగ్గర ఆ పిటిషన్ ని మెన్షన్ చేస్తారు. వన్స్ మెన్షన్ చేసిన తర్వాత వాదనలు కంప్లీట్ అయ్యింది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు ఏదైతేదో అది దావినాసి బెయిల్ పిటిషన్ సంబంధించి తీర్పు కాదు, అది తెలంగాణ హైకోర్టులో తెలంగాణ వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ వాదనలు వినేలాగా తీర్పు ఇవ్వాలి అని ఈ పిటిషన్. సో ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ మీద ఇప్పుడు ఈ రోజు వాదనలు జరగబోతున్నాయి. ఆ వాదనలన్నీ కూడా మధ్యాహ్నం 12 గంటల లోపల క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వధు. వివేక హత్య కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎపిసోడ్ లో ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి వైద్య చికిత్స కూడా కొనసాగుతుంది. తన ముందస్తు బెయిల్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో విచారణకు వచ్చే వరకు కూడా సిబిఐ అధికారులు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ అవినాష్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై మరికొద్దిసేపట్లో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు వెల్లడించే నిర్ణయం ఆధారంగా అవినాష్ విషయంలో సిబిఐ అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు కడప నుంచి కూడా వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు భారీగా కర్నూలు చేరుకుంటున్నారు. ఇప్పటికే వందలాది మంది ఆసుపత్రి పరిసరాల్లో చేరుకోగా మరికొంతమంది కర్నూలుకు చేరుకుంటున్నారు. ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి వైద్య చికిత్స పొందుతున్న సమయంలో ఆమెకు విశ్రాంతి ఇవ్వాల్సిన సమయంలో వేలాది మంది ఆసుపత్రి పరిసరాల్లోకి చేరుకోవడంతో అనేక అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అలాగే అవినాష్ అనుచరుల కోసం ఆసుపత్రి దగ్గర ప్రత్యేక శిబిరంలో భోజనాలు కూడా ఏర్పాట్లు చేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. తన అనుచరులతో ముచ్చటిస్తున్న సందర్భంగా అవినాష్ ముఖంలో చిరునవ్వుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే అవినాష్ ముఖంలో ఆనందం కనిపిస్తుండడంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుందా అనే అనుమానాలు కూడా కొంతమంది లేవనెత్తుతున్నారు. బాబు సెలవు లేదండి ఎవరు.
వివేక హత్య కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎపిసోడ్ లో ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి వైద్య చికిత్స కూడా కొనసాగుతుంది. తన ముందస్తు బెయిల్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో విచారణకు వచ్చే వరకు సిబిఐ అధికారులు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ అవినాష్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై మరికొద్దిసేపట్లో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు వెల్లడించే నిర్ణయం ఆధారంగా అవినాష్ విషయంలో సిబిఐ అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది.